కుటుంబాలు వీళ్ళ దగ్గర నలిగిపోయే జనం, ఇవన్నీ నాకు చాలా మనస్తాపం కలిగించాయి. వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ, ముఖ్యంగా చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులు, మార్పు కోసం పరిపించే నాయకులు, ఇలాంటి సంఘాలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అణగారిన వర్గాల కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలని అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా నాయకులు, మిగతా వర్ణాల నాయకులు, వీటందరినీ కలిసి ఎక్కడ ఒక సమగ్ర విధానం లేదు ఆలోచన విధానంలో. కేవలం కొన్ని సమూహాలే రాజకీయానికి దగ్గరైపోయి మిగతా వారిని అందరినీ యాచించే స్థాయిలో పెట్టడం, ఇవన్నీ చాలా బాధ కలిగించాయి నాకు. సో అందరిలాగే రూమ్లో కూర్చొని బాధపడటం, లేదంటే 10 మంది మనం మాట్లాడుకుని వదిలేయకుండా, నా వంతు బాధ్యతగా 2008 అప్పుడు రాజకీయ ప్రస్థానంలో దెబ్బ తిని కూడా, ఎంత కష్టమో తెలిసి కూడా, ఎన్ని ఓటములు ఉంటాయి అర్థం చేసుకొని చూసి కూడా, వంచనలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి అన్నీ తెలిసి కూడా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, కేవలం జీవితం నా కోసం బతకూడదు, ఎక్కడో దూరాన అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వారికి అండగా నిలబడాలి, వారికి మనోధైర్యాన్ని నింపాలి, మీకోసం కొంతమంది బలమైన సమూహం ఉన్నాం, వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అని చెప్పే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఈ 7 ఏళ్ళ ముఖ్యంగా పార్టీ నడపడం, వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో ఒక పార్టీ పెట్టడం అనేది చాలా సహసోపేతమైనది. ఒత్తిడి తీసుకోవాలి, ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువ అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడికి లోనై కూడా నేను పెట్టాను ఈ పార్టీ. ఎందుకంటే 2008-2006 సమయంలో కొంతమంది, ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి వచ్చి, మీరు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వస్తే మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను. మీ మీద, మీ కుటుంబం మీద. అసలు అప్పుడు రాజకీయాల్లోకి వస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఒక సామాజిక స్పృహతో ఉన్న కుటుంబం. నాకు అనిపించింది, ఆధిపత్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మిగతా సమూహాలని రానివ్వడానికి ఇబ్బంది పడతారు, అంటే సామాజిక న్యాయం జరిగిపోద్ది, ప్రజలు చైతన్యం పొందుతారు. అందుకని రాబోయే ముందే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేయడానికి సిద్ధపడిపోయారని నాకు అర్థమైంది. అవన్నీ తెలిసి కూడా నాకు ఏమనిపిస్తుంటే, రాజకీయాలు వచ్చినప్పటికీ ఒక విధానం, ఒక రాజకీయ పార్టీని తీసుకెళ్ళాలంటే కేవలం అల్పోత్సాహం ఉంటే సరిపోదు, చాలా దీర్ఘకాల లోతైన విశ్లేషణ కావాలి, చాలా లోతైన ఆలోచన కావాలి, నిలబడాలి ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నా జీవితానికి అంకితం చేయాలి భావనకి అన్న సమూహం లేకపోతే మటుకు ముందుకు తీసుకెళ్ళాను. సో ముందు నేను అందరినీ నడవబోయే ముందు నేను నడిచి చూపిస్తానని అనుకున్నాను. అందుకనే నేను 2014 5 సంవత్సరాలు నా జీవితాన్ని నేను దీనికి అంకితం చేస్తున్నానని చెప్పాను. నేను దానికి నిలబడున్నాను. దాంట్లో ఇది 7వ సంవత్సరం అడుగుపెట్టాం. చాలా కష్టాలతో ఉన్నాం, దెబ్బలు తిన్నాం, ఆశయ బలం తెలి అనేక దెబ్బలు తిను నిలబడి ఇంకా నిలదొక్కున్నాం. మార్పు వస్తుందా లేదా అని చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటే, మొన్న పంచాయతీ ఎన్నికలు గురించి మాట్లాడబోయే ముందు, ముఖ్యంగా ఈ ఆధిపత్య సమూహాలు లేని కుటుంబాలు, అంటే నేను ఇక్కడ కులాన్ని, వ్యక్తుల్ని వేరు చేస్తాను. ఎందుకంటే నాకు పాలకులు వేరు, పాలింపబడే ప్రజలు వేరు. అందుకే నేను అందరిలాగే ఈ కులం అంతా దోపిడీ చేస్తుంది, ఈ కులం అలా మాట్లాడలేని, అలా మాట్లాడలేని అందరిలాగా. ఎందుకంటే నేను పాలకులు వేరు, ప్రజలు వేరు, అది ఏ కులమైనప్పటికీ. సో ముఖ్యంగా ఇలాంటి పాలకులు, పాలిత వర్గాలు కానీ మిగతా వారిని నలిపేయటం, ఒక దళిత మహిళ పోటీ చేస్తుంటే గెలిచినందుకు ఆవిడ మీద దాడి చేసే వ్యక్తులు, నాయకులు, వారికి అండబలికే అధికార యంత్రాంగం, సమూహాలు,
ఒక మత్స్య కార్మికుడు, ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఒక ఎంబీఏ, ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి, మళ్ళీ వచ్చి తన పని తను చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ ఎక్కడో మారుమూల శ్రీకాకుళంలో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలవటం, ఇలాంటివన్నీ ఇంతకుముందు సాధ్యం అవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఎంతసేపు ప్రజలందరూ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు చూస్తారు, కానీ స్థానిక బాడీ ఎన్నికలు చూడరు. స్థానిక ఎన్నికల్లోనే మిగతా వాళ్ళు రానివ్వకుండా కట్టుదిట్టం చేసేస్తారు. సో వీటిని ఎదుర్కొని పంచాయతీల్లో బయటికి రావాలని చాలా లోతుగా ఆలోచించి నేను ఒకటే మాట చెప్పాను, మీరు పోరాటం చేయండి, ముందు మీకు అనుభవం వస్తుంది అని చెప్పి ప్రారంభిస్తే దాని ఫలితాలు ఈ రోజున 6-7% ఉన్న ఈ ఓటింగ్ ప్యాటర్న్ను ఈ పంచాయతీ ఎన్నికలకి అది 25% రావటం ఈ మార్పుకి చాలా బలమైన సంకేతం. ఒక పొలిటికల్ పార్టీకి, వేల కోట్లు ఉన్న ఈ పొలిటికల్ పార్టీని ఎదుర్కొని ఇంకా మనం నిలబడి ఉన్నామంటే ఇక్కడున్న మీలాంటి ఆడపడుచులు, మీలాంటి ఆడబిడ్డలు నన్ను నమ్మిన, చాలా నిస్వార్థంగా నన్ను నమ్మిన జన సైనికులు, ఏ అంటే అందరూ బాగుండాలి అని చెప్పి ఆశించి చాలామంది పెద్దలు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అండగా నిలబడితే ఈ రోజున జనసేన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ తట్టుకుని నిలబడి ఉన్నాం. ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఒక ఓటమి మనుషుల తాలూకు రంగురూపులు బయటికి తీసుకొస్తాయి, వారి వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకొస్తాయి. పార్టీ పెట్టగానే చాలామంది ఏం ఆశించారంటే, నేను కూర్చొని అంటే అంతకుముందు నేను తెలంగాణలో చాలా విస్తృతంగా తిరిగిన వాడిని, బడుగు బహిర వర్గాలకి రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారం వస్తే అది మీరు ఆ మాటలు మాట్లాడతారని మేము ఆశించాం, కానీ మీరు అవి మాట్లాడకుండా మీరు ఇంకొకలాగా ఉన్నారంటే, నేను కాంశీరామ్ గారిని చాలా అమితంగా గౌరవించే వ్యక్తిని, బహుజన సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నవాడిని. కాలం మారే కొద్దీ మనం ఒక కులాన్ని కంప్లీట్గా మీరు దుర్మార్గులు, ఇంకో కులంకి మరి అలా కాకుండా ఆ కులంలో ఎవరైతే ఉన్నారో ఆ పాలకుల్ని వేరు చేయాలి, ప్రజల్ని వేరు చేయాలన్న ఉద్దేశంతో నేను కొంచెం సమతుల్యతో మాట్లాడింది. అది అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించలేదు, అంటే అందరికీ కాదు, ఆ స్థాయిలో ఉన్న కొంతమంది సంఘాల్లో తిరిగి ప్రజా ఉద్యమాలు తిరిగి కొంత రుచించలేదు ఆ మాట. బహుజన సిద్ధాంతంతోనే ముందుకెళ్ళాలి కానీ సర్వేజన సుఖినోభవంతో ఆలోచనతో ముందుకెళ్ళకపోతే అది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాంశీరామ్ గారిని దళిత ఉద్యమాలతోటి దాని నుంచి బహుజన ఉద్యమంగా మారి అటు పిమ్మట అది సర్వజన విధానాలు రూపుదిద్దుకుని ఆ పార్టీ, అంటే ఇవన్నీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కేవలం కొద్దిమందికి నిలబడతాం అనికంటే కూడా మనం అణగారిన వర్గాలకు నిలబడతాం, అందరికీ న్యాయం చేస్తాం అన్న ఆలోచనతో ముందుకెళ్ళి ఆలోచన ముందుకు వచ్చిన వాడిని. కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే, ప్రతి కులం, ఒక కులం చెడ్డది ఒక కులం మంచిదని చెప్పలేం. అణగారిన కులాలు ఉన్నాయి, అభివృద్ధికి అమర దూరంలో ఉన్న కులాలు ఉన్నాయి, వీళ్ళకి అండగా నిలబడాలి. అంత మాత్రాన అగ్రశూద్ర కులాలని స్వాతంత్రం ముందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎప్పుడు అధికారానికి దూరంగా ఉన్న కులాలని, వీటిని మనం తప్పుపట్టలేం. ఆ నాయకులను తప్పుపట్టచ్చేమో కానీ సరైన విధానంలో లేకపోతే కులాలను తప్పుపట్టలేం. అందుకని ఈ ప్రత్యేకంగా నేను దృష్టితో ఆలోచించి ఇవన్నీ చేసుకుంటున్నా. దీంట్లో ఓటమి 2019లో ఇంత ఆశయాలు తెలియని వాళ్ళకి మీకు నిరాశ మిగులుద్దని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. ప్రజలు మిమ్మల్ని నిలబడరు, మీకు మీ ఆశయాలకి చప్పట్లు కొడతారు, కానీ సమూహాలు వస్తే మీరు నిలబడరు అంటే మార్పు ఒక రోజులో రాదు. తెలిసిన వాడిని కాబట్టి నేను 10 సంవత్సరాల పదం నేను తేలిగ్గా మాట్లాడు, చాలా ఊహించే మాట్లాడాను. నాకు తెలిసి ఉంటే ప్రజలు ఎందుకు నమ్మాలి? ఒక మంచి పని చేస్తామంటే నమ్మే వ్యక్తులు సమూహం ఉండదు మనకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రారంభించాను. కానీ అలాగే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం, సాధికారత, వీటి మీద చాలా మీరు మాట్లాడాలని చాలా రోజుల నుంచి అంటా ఉన్నారు.
అలాగే ఈరోజు నేను మాట్లాడదలుచుకునేది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది పాటు తెలంగాణలో పార్టీ నిర్మాణం ఎలా సాగాలి, ఎందుకు వెళ్ళాలి అనే దాని మీద నేను చాలా మీ అందరికీ చాలా ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణ వారికి చాలా కోపం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు. అంటే దాని ముఖ్య ఉద్దేశం కూడా నేను మీకు వివరించాలి. ఈ రోజున ఆంధ్ర జన్మ తెలంగాణ పునర్జన్మనిచ్చింది, ఆ నేలకి నేను రుణపడి ఉన్నాను. ఆ నేలని ఉన్న కష్టాలు నేను చూసి కాకుండా పారిపోయే వ్యక్తిని కూడా కాదు. ఒక రోజున భావోద్వేగాలతో నిండిపోయింది 2014 తర్వాత. ఆ భావోద్వేగాలు అర్థం చేసుకొని నేను సాధ్యమైనంత ఒక సమతుల్యతో మాట్లాడాను. పార్టీ నిర్మాణం అంచెలంచి మెల్లిగానే తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాను. ఆంధ్రాలో చేసినంత దాటికి ఇక్కడ చేయలేని పరిస్థితులు, అంటే ఆ గౌరవ యుద్ధాన్ని ఆ స్పేస్ ఇద్దాం. కానీ రా తర్వాత మొన్న ఈ మధ్యన జన సైనికులు, జనసేన నాయకులు, మాడబిడ్డలు, ఆ మహిళా నాయకులు అందరూ వచ్చి రాష్ట్ర విభజన అయిపోయింది, ప్రజలు కుదుటపడ్డారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి నాకు న్యాయం జరగలేదు పార్టీ తెలంగాణలో పెడితే వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా పార్టీ నిర్మాణం సాగిస్తున్నారు. ఆంధ్రాలో బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, మీరు ఇది వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ నిర్మాణం జరగకపోతే మాకు ఇంకా ఆవేదనగా ఉంది. అంటే నేను వీళ్ళందరినీ భావోద్వేగాలని భావార్థం చేసుకొని ఈ 14 తర్వాత నుంచి చురుకుగా, బలంగా, ఒక వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరగాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణలో. దాంట్లో భాగంగానే ముందుగా ఈ రోజున తెలంగాణకు సంబంధించి మా ఆడబిడ్డలు, మా వీర మహిళలు, తెలంగాణ వీర మహిళల కమిటీని ఈరోజు అనౌన్స్ చేస్తాను. మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి. అలాగే ఖమ్మం స్థానిక ఎన్నికల్లో కూడా ఒక బలంగా నిలబడటానికి ఖమ్మం స్థానిక ఎన్నికల్లో దానికి దిశానిర్దేశం చేశాను. మీరు నిలబడండి, బలమైన పోరాటం చేయండి. ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత గెలుపు అని కాబట్టి బలమైన పోరాటం చేయండి అనేది కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే బీసీలకి రాజ్యాధికారం, అంటే నేను 2008 తెలంగాణలో తిరిగినప్పుడు అందరూ అడిగింది మాకు బీసీలకి రాజ్యాధికారం కావాలి, అణగారిన వర్గాలకి రాజ్యాధికారం కావాలి. ఒకసారి ఎందుకు 10 మందిని పిలుస్తామంటే కష్ట ప్రతి సంఘాలతో ఎందుకు మాట్లాడ, వాళ్ళ కష్టాలు ఏంటో తెలియదు మనకి. అందుకే పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా సాధికారత, ఎంపవర్మెంట్, రాజకీయంగా ఎదగాలి, రాజ్యాధికారం రావాలి అన్నది నేను చాలా బలంగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ పొడుగు బలహీన వర్గాలకి, బీసీ కులాలకి రాజ్యాధికారం, సాధికారత ఉండాలి. దా దిశగా జనసేన చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాయి. అది తెలంగాణ నుంచే ప్రారంభిస్తాను. తెలంగాణకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఇందాక ఇక్కడ మీరు చూస్తే బూర్గులు రామకృష్ణారావు గారి మహానుభావులు, ఆయన ఎందుకు ఈరోజు ఇప్పటి నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను కానీ నేను ప్రత్యేకం చెప్పుకుని ఆయన మీద గౌరవం తెలుపుకోవాలి. నేను ఎప్పుడు నాకు నేను విడిగా ఉండి నేను నా రూమ్లో ఉంటాయి ఆయన ఫొటోస్ కానీ. ఈరోజు ఎందుకు నేను తెలంగాణ ప్రజలు తీసుకొస్తున్నానంటే తెలుగు ప్రజలు కలిసి ఉండాలి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానం నుంచి వైదొలిగి ఆంధ్ర వ్యక్తికి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చిన అంత మహనీయుడు ఆయన. అలాంటి మహనీయుడికి ఆంధ్రాలో ఆయన త్యాగం తెలియాలి. అందుకే నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, బుర్గుల రామకృష్ణారావు గారిని ఆంధ్ర ప్రాంత ప్రజల గుండెల్లో పెట్టుకోవాలి. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసిన మహానుభావులు ఆయన. ఆ మహానుభావుడికి గుర్తుగా ఈ రోజున మనందరం గౌరవం తెలుపుకోవాలి. ఈరోజు ఇంకొక తెలంగాణ బిడ్డ భూ సంస్కరణల్ని తీసుకొచ్చిన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండి భూమి అందరికీ చెందాలి, కొద్దిమంది చేతుల్లో ఉండిపోయిందని చెప్పి భూ సంస్కరణలు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పోగొట్టుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత అనేక ఒడిదుడుకులలోనే ఇక్కడ లేకుండా చేశారు ఆయన్ని.
మళ్ళీ ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూడా ఆయనకి రాజధానిలో కూడా ఆయన్ని ఎదగనివ్వని పరిస్థితులు. ఒక తెలుగువాడు తెలంగాణ బిడ్డ అయ్యండి, ఎదగనివ్వని పరిస్థితులు. కానీ కాలం ఎంత గొప్పది అంటే, ఆయన ఇక్కడ వద్దు అనుకున్న పరిస్థితుల్లో, ఇక్కడ మనకి ఏ ఉండదు, ఇక్కడ భవిష్యత్తు ఉండదు అనుకున్న సమయంలో వదిలేసి పదవి నుంచి రాజకీయాలు దూరంగా వద్దామని వచ్చేసే పరిస్థితుల్లో తిరిగి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు దేశం అంతా ఇంత అభివృద్ధికి ఉంది అంటే ఆయన వేసిన బాట, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలి. అలాంటి మహాన్ భావుణ్ణి చితి ఖాళీ కాలకుండా వదిలేసి అఘోరపరిచిన విధానం చాలా బాధ పెట్టే నన్ను. ఆయన చనిపోయిన తర్వాత ఇది మన నాయకులకి ఇచ్చే గౌరవం. ఇలాంటి ఈ తరం అర్థం చేసుకున్న తప్పు జరగకుండా, జరిగిన తప్పులకి ఎవరు చేసినప్పటికీ మనం వాటికి సరిదిద్ది ఆ నాయకులకి తగిన సముచిత స్థానం గౌరవం ఇవ్వాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే బీజేపీకి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.